నమస్కారం వెల్కమ్ టు వంటింటికి దారేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ రైస్ పునుగులు బియ్య పిండితో చేసుకునే పునుగులు వీటిలో వాడే పదార్థాల నుంచి ఎన్నో రకాల ప్రోటీన్స్ విటమిన్స్ అలాగే ఫైబర్ అందుతుంది తక్కువ ఖర్చుతో చేసుకోగలిగే ఈ పునుగుల విధానాన్ని చూద్దామా ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఆరించ్ అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న దానిలో అరకప్పు వేయించుకున్న పల్లీలను వేసుకొని పలుకులు పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్లో ఒక కప్పు బియ్యపిండిని వేసుకోవాలి దానిలో రెండు టేబుల్ స్పూన్ల బొంబేరవ్వ లేదా సూజీని వేసుకోవాలి దానిలో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి అర టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి ఈ పిండిలో ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని వేసుకోవాలి ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ తరుగు కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకును వేసుకోవాలి ముందుగా తురిమి ఉంచుకున్న బంగాళాదుంప తురుమును కూడా వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని నీళ్లను పోస్తూ కన్సిస్టెన్సీ మరీ జారుడుగా కాకుండా అలాగని గట్టిగా లేకుండా పునుగులు వేసుకోవటానికి వీలుగా చూపిస్తున్న విధంగా వచ్చేలా కలుపుకోవాలి అలా కలుపుకున్న పిండిలో కొద్దిగా బేకింగ్ సోడాని వేసి బాగా కలుపుకోవాలి ముందుగానే వేడిపెట్టుకున్న ఆయిల్లో కొద్ది కొద్దిగా పిండి మిశ్రమాన్ని వేసుకుంటూ పునుగుల్లా ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఒకదానికొకటి తగలకుండా జాగ్రత్తగా వేసుకుంటూ కళాయిలో పట్టినన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి పునుగులు చక్కగా వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవటమే కరకరలాడే బియ్యం పిండి పునుగులు రెడీగా ఉన్నాయి ఇలా సిద్ధంగా ఉన్న ఈ పునుగుల్ని ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే దీనిలోకి కొబ్బరి చట్నీనైనా పల్లీ చట్నీనైనా కారపొడినైనా లేదా ఏదైనా ఆవకాయనైనా సైడ్ డిష్గా వాడుకోవచ్చు ఇలా ఎంతో సులభంగా చేసుకోగలిగే క్రిస్పీ అండ్ టేస్టీ బియ్యం పునుగులని మీరు కూడా ట్రై చేసి చూడండి మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన వంటింటికి దారేది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నమస్కారం